Hi friends, welcome to my channel. నేను ఈ రోజు మీకు ఒక ప్రొడక్ట్ గురించి చూపిస్తున్నాను అన్నమాట. ఈజీగా సలాడ్ ఇప్పుడు మనం సలాడ్ చేసుకోవాలనుకోండి అది ఈజీగా అవడానికి ఒక ఐటమ్ చూపిస్తున్నా. ఇది స్పైరల్ సలాడ్ టు గో. ఇది ఎలా ఉంటుందంటే స్పైరల్ షేప్ లో ఉంటాయి అన్నమాట సలాడ్ అనేది. అది ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా దీనికి మనకి इधर की बाउल इकड़े स्पून फोर्क रूम इच्छे टू आइटम्स नेक्स्ट इकड़े ब्लेड्स नेक्स्ट इधर इधर बाउल नेक्स्ट इधर बाउल मन दीं सॉस वेसकोवच्छ దీంట్లో ఏదైనా కర్రీ అలాంటి ఏమైనా పెట్టుకోవచ్చు. దీనిలో సలాడ్ చేసుకోవచ్చు. ఈ వచ్చేసరికి మనం ఇది ఎక్కడ జర్నీస్ కి బాగా ప్రిఫర్ జర్నీస్ కి బాగా యూస్ అవుతుందండి మనకి. ఎందుకంటారా జర్నీ అప్పుడు మనం ఒక టూ క్యారెట్స్ టూ ఆనియన్స్ అలాంటివి తీసుకుని లాంగ్ లాస్టింగ్ ఉండేవి తీసుకున్నాం అనుకోండి అలాంటివి లేదు మనం ఎప్పుడైనా మనకు తినాలనిపిస్తుంది అనుకోండి రన్నింగ్ లో తినాలనిపిస్తే ఇవన్నీ సెట్ చేసేసుకొని పెట్టేసుకొని దీనిలో సాస్ ఆల్రెడీ మనం ఇంట్లోనే వేసుకొచ్చేసాం అనుకోండి అలా సలాడ్ చేసుకొని తీసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా తినడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. ఈ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో దీనికి స్పూన్స్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. జస్ట్ మనం వెజిటబుల్స్ క్యారీ చేసుకుంటే చాలు. వాళ్ళే ఇచ్చేసారు స్పూన్స్ కూడా మనకి. చూసారు కదా దీంట్లో ఏమో మనం సలాడ్ చేస్తాం. ఇదేమో దాని యొక్క బ్లేడ్స్. ఇదేమో ఏమన్నా కర్రీ మనకి ఏమన్నా పెట్టుకోవాలంటే టూ బౌల్స్ ఇచ్చారు చూసారా. ఇదేమో సాస్ వేసుకోవచ్చు. ఇదేమో కర్రీ పెట్టుకోవచ్చు. చూడండి దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసారు కదా. క్యారెట్ ని మధ్యలో బెండ్ చేస్తే ఆ క్యారెట్ అన్నది ఇలా స్పైరల్ గా తిరుగుతూ ఉంటది అన్నమాట. లేదు మనమేం చేసుకోవాలనుకుంటే ఇది దీనికి ఇలా పెట్టేసేసి క్యారెట్ ని మనమే ఇక్కడ స్పైరల్ గా చేసుకోవచ్చు. అప్పుడు అన్ని చేసుకుంటే ఇది మనకి ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్స్ లా కనిపిస్తుంది. దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నేను చూపించాను కదా ఇదిగోండి ఆ ఐటమ్స్ అన్ని. సలాడ్ చేసుకుంటే ఇలా ఓన్లీ మనం సలాడ్ ఒక సలాడ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఎక్కడికన్నా పిల్లలు స్కూల్ కి తీసుకెళ్ళాలి మన హస్బెండ్స్ ఆఫీస్ కి తీసుకెళ్లాలనుకోండి ఇట్లా పెట్టేసుకొని ఈ సాస్ బాక్స్ పైన పెట్టేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని ఈ సాస్ బాక్స్ ఇట్లా పెట్టేసుకొని ఈ కొంచెం తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఇట్లా క్యారీ చేసేయచ్చు అనమాట ఈజీగా. చూసారు కదా ఇదిగోండి కప్ ఫుడ్ హోల్డర్ ఇది ఫుడ్ హోల్డర్ చూసారు కదా. ఇవి బ్లేడ్స్ ఇవి స్పూన్స్. ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.